తగ్గిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని జగన్ ప్రభుత్వం పైన పోరాటానికి నిరసన వ్యక్తం చేయడంలో భాగంగా ఈ రోజు బెస్తర్పల్లి గ్రామానికి వచ్చినప్పుడు అపూర్వ స్వాగతం పలికినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నాయకునికి పేరు పేరు నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు గారు మండల పార్టీ అధ్యక్షుడు ధనంజయ్ గారు అదే విధంగా వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు సీనియర్ నాయకులు పార్టీ పదవుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాతోటి ప్రాణ సమానమైనటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు కావస్తా ఉంది. 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఏది కొనాలన్నా ఏది తినాలన్నా ఇబ్బంది పడే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను పరిపాలన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఈరోజు కరెంటు బిల్లుల పెంపు వరకు ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం, భవిష్యత్తు తరాల పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఏదైనా ప్రభుత్వానికి మనం ఓటేస్తే ఎంతో కొంత ప్రభుత్వాలు మనకు ఉపయోగకరంగా పనిచేసేటివి. ఇప్పుడు జగన్ రెడ్డి గారికి మనం ఓటేసాం. 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతోనే పోరాటం చేసిన పరిస్థితి మనకు ఏర్పడింది అనేది మనమందరం తెలుసుకొచ్చిన అంశం. చంద్రబాబు నాయుడు గారికి ఒకరోజు ఓటేసింటే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మన గ్రామాలకు అభివృద్ధి కార్యక్రమాలు, మన రైతులకి ఏం కావాలి, మన చదువుకున్నటువంటి పిల్లలకి ఏం కావాలి, మన గ్రామానికి రోడ్డు కావాలా, విద్యుత్ స్తంభాలు కావాలా, ఎల్ఈడి లైట్లు కావాలా, మన కుటుంబ అవసరం కోసం ఎవరైనా చనిపోతే చంద్రన్న బీమా రూపంలో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం రోడ్డు పడుకోకుండా చేసిన సందర్భం మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే మనిషి వరకు ఇబ్బంది పడే కార్యక్రమం ఏదైనా ఓటేసినటువంటి ప్రభుత్వం ప్రజలకు బాసటగా ప్రభుత్వం ఉందనే ధైర్యంగా ఉండె మీద చేసుకొని ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు, ఎన్టీఆర్ గారు పరిపాలన చేశారు, గతంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రులు ఎంతో కొంత చేశారు. ఈ జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టుకుంటూ పోయి అబద్ధాలు చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మోసపురు జగన్ మోసపురు రెడ్డిగా తయారై ప్రతి ఒక్కరిని మోసం చేసే కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా చేసి ఈరోజు కరెంటు బిల్లును 7 సార్లు పెంచినటువంటి ఘనత ఎవరైనా 3 సంవత్సరాల్లో ఉందంటే అది జగన్ రెడ్డి గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేకోకుండా చదువుకున్నటువంటి